ఆంధ్రజ్యోతి పత్రికపై బాలకృష్ణ అభిమానులు ఫైరయ్యారు. కావలనే బాలకృష్ణను ఆ పత్రిక అవమానపరిచినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి ఆర్టీసీ కూడలి వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులు దగ్ధం చేశారు. వైజాగ్ సమీపంలో జరిగిన యువగల ముగింపు సభ ఆంధ్రజ్యోతి కవరేజ్లో బాలకృష్ణ ఫోటో ఒకటి వేయలేదని మండిపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు వారసుడు, టీడీపీకి మాజీ ముఖ్యమంత్రికి వెన్నుముకగా నిలుస్తూ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా సేవలు అందిస్తూ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ పత్రికలో ఒక ఫోటో కూడా వేయలేదని, ఇది ఆ పత్రిక కావాలనే చేసినట్లు బాలకృష్ణ అభిమానులు ఫైరయ్యారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ ఫ్యాన్స్ జనరల్ సెక్రటరీ చవల రామకృష్ణ, వింజమూరి ఫ్యాన్స్ అధ్యక్షుడు షేక్ షరీఫ్, సీనియర్ ఎన్బీకే ఫ్యాన్స్ నక్కా కృష్ణ, హనుమయ్య చౌదరి, అఖిలగుండ ప్రకాష్, తిరుపాలు రవి యాదవ్, చిట్టాబతిన మాల్యాద్రి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు గునుపుడి కృష్ణ, మహేష్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన సేవలు మీకు తెలుసు. అలాంటిది ఆయనకి ఎందుకు ఇంత, ఆయన పట్ల మీకు ఎందుకు ఇంత వివక్ష? దయచేసి మీ ఆలోచనలు మీ పద్ధతులు మార్చుకోండి. బాలకృష్ణ గారిని అంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మా మీద పడుద్ది. దయచేసి గుర్తు పెట్టుకోండి, మరొకసారి ఇలాంటిది చర్యలు చేయకుండా పద్ధతి ప్రకారం పత్రికల్లో పద్ధతి ప్రకారం పాటించండి. మీరు అంత పెద్ద సభ జరిగితే పేపర్లలో రాదా? ఏం మీకంత పార్షియాలిటీ, ఏం మీకంత వివక్ష? ఏం చేశాడని ఆయన మీకు? ఏ ఉన్నా మీరు మీరు చూసుకోండి. కానీ పత్రికాముఖంగా మీరు ఖచ్చితంగా దీనికి వివరణ ఇచ్చి తీరాల్సిందే. ఖచ్చితంగా నందమూరి వంశాభిమానులు మొత్తం, రాష్ట్రం మొత్తం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ రంగంలో రారాజు, రాజకీయం రంగంలో మగటం లేని మహారాజు, ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ గారు ఇటు రాజకీయ రంగంలో కానీ ఇటు సినీ రంగంలో కానీ ప్రజలందరికీ సేవ చేస్తూ ఒక సేవా తత్పరుడిగా ఈ సమాజంలో ఎన్నో మన్ననలు పొందుతున్న మా గొప్ప అభిమాన ధనుడు, మా దైవం శ్రీ నందమూరి బాలకృష్ణ గారు. నిన్న మా యువగళం పాదయాత్ర ముగింపు సభ విశాఖపట్నం సమీపంలో కొన్ని లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అందరి సమక్షంలో ప్రోగ్రాం జరిగితే, ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో మా ఆరాధ్య దైవమైనటువంటి నందమూరి బాలకృష్ణ గారి ఫోటో ఒక్కటి కూడా లేదంటే ఎందుకీ వివక్ష, ఎందుకీ పార్షియాలిటీ? తెలుగుదేశం పార్టీకి వెన్నెముక నందమూరి బాలకృష్ణ, ఇది ఎవరు కాదన్నా అవునన్నా పచ్చి నిజం. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇండో అమెరికన్ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేస్తూ అకుంఠిత దీక్షతో బావకి బావమరిది బావ చెప్తే సరే అనే మాటకి సరైన నిర్వచనంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ప్రతి క్షణం ఆయన బలపరుస్తూ కార్యకర్తలందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే నందమూరి బాలకృష్ణ గారి గురించి ఈ ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో కనీసం ఒక్క ఫోటో రాలేదంటే ఎందుకు ఈ పార్షియాలిటీ? దీనికి ఖచ్చితంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు, మాలాంటి నందమూరి వంశాభిమానులకు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ సమాధానం చెప్పి తీరాల్సిందే. అందుకే ఈరోజు మా కావల్లో నందమూరి నందమూరి అభిమానులు అందరం కలిసి ఆయన పత్రికల్ని తగలబెట్టి తద్వారా మా నిరసనను తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించుకోండి రాధాకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ అనేవాడు ఎంత శక్తిమంతుడో మీకు తెలుసు. ఒక్కసారి పెదవి విప్పి మాట్లాడి ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడే మనస్తత్వం కాదు. ప్రజలందరికీ మమేకమై హిందూపురంలో ఎన్నో సేవా కార్యక్రమాలు రాణిస్తూ రేపు హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం నాయకుడు మా బాలకృష్ణ. భారతదేశంలోనే నమస్తే నెల్లూరు, నేను మీ హితీ శెట్టి. ఈ December 22 నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th store లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. December 22 నెల్లూరు. సీ యూ దేర్.
డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ డిసెంబర్ 22వ తేదీ ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు.